ముక్కు మూసుకోకుండా మూసినదైనా క్రాస్ చేస్తాను, కానీ మూడుగులు మాత్రం ఏం. టీవీలో యాక్స్ కొట్టుకుంటే అమ్మాయిలు వస్తారని చెప్పారు, కొట్టుకున్నారు. కానీ ఏ అమ్మాయి రా అయినా ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా తిరుగుతావురా నువ్వు. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్ ఎవర్రా నీకు అంకుల్? నువ్వే అంకుల్ లా ఉన్నావు. నేనెవరో తెలుసా? పోలీస్. అందుకే చేస్తా, డబ్బులు ఇస్తాను. తలకి ఎన్నా పెడతా? నాకు ఇంటికెళ్ళలో వీడ పెడతా. వైట్ పేపర్ జిరాక్స్ చేయడం, అమ్మాయిలను ప్రేమించడం శుద్ధ వేస్ట్ రా. అమ్మాయిలు అంటే ఎవరు? స్వర్గంలో సఫకేషన్ తో భూమి మీద వెకేషన్ కి వచ్చిన ఏంజల్స్. నేను ఎలాగైనా వర్కౌట్ చేయాలి. ఇంట్లో ఏం బాగుంటుందండి? అయితే హాస్పిటల్ కి వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా మనసు ఏంటో తన వెంట పడుతుందే వద్దన్న వినకుందా. ఎప్పటికైనా మీ అమ్మాయి. నువ్వు ఒక కరెన్సీ నోట్ లాగా చేతులు మారినట్టు మాటలు మార్చేస్తూ ఉంటావు. సంపాదన అంటే డబ్బు ఒక్కటి కాదురా, నలుగురిని సంపాదించుకోవడం కూడా. అందరికీ ఇప్పుడు చూపిస్తాను రియల్ సినిమా అంటే ఎలా ఉంటుందో. కాశీ దూత్ కాశీ అని బాగా పేరు విన్నానండి. అసలు దూత్ కాశీ అంటే ఏంటి, ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి సినిమాకి వెళ్ళాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఆసమ్ అండి. మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అనిపించింది.